ప్లాట్స్ రూపంగా మారిపోయింది. ఆడుకుంటున్నారు. ఇది హిందూ మత సంప్రదాయానికి ఒక మచ్చలాగా ఈ యొక్క ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధే ఈ రకంగా చేయటం చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. ఆయన కూడా హిందూ అయ్యుండి హిందూ సాంప్రదాయాల్ని గౌరవించలేకపోవడం అనేది చాలా అమానుషమైనటువంటి విషయం. శ్మశాన వాటిక అనేది మనుషులు బ్రతికున్నప్పుడు ఎంత గౌరవం ఉంటుందో మనిషి మరణించిన తర్వాత కూడా అంతే గౌరవం అనేది ఉంటుంది. అటువంటి ప్లేస్ని డెవలప్ చేయాలి అనుకుంటే స్థానికులు ఇప్పుడు అందరూ వాళ్ళు చెప్తోంది ఏంటంటే డెవలప్మెంట్ అంటే ఏంటంటే దానికి సక్రమంగా ఇక్కడ వాళ్ళు ఎప్పుడైనా హిందువుల్లో కూడా మ్యారేజెస్ అవ్వకపోయినా లేకపోతే హిందువుల్లో ఒడుగులు అవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని కూడా హిందూ సాంప్రదాయంలో సమాధులు చేసుకుంటారు. పసిబిడ్డలనైనా ఎవరినైనా కాల్చడం జరగదు. అటువంటి సమాధులు వాళ్ళు ఏదో మరపురాని గుర్తుల్లాగా వాళ్ళు ఇక్కడ చేసుకుంటే అలా ఎన్ని శవాల మీద ఇప్పుడు ఈ మట్టి పోయటం, ఇప్పుడు ఇన్ని అడుగుల మట్టి పోయటం అవసరమా? ఇది డెవలప్మెంటా? దీన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ వారిని, మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు కూడా ఉండవు. మతాలతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా ముందుకెళ్ళినటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు. ఇది చాలా అమానుషమైనటువంటి విషయం. డెవలప్మెంట్ అంటే లైటింగ్ వేసుకోవాలి, రోడ్లు వేయాలి, ఫెసిలిటీస్ ప్రజలకు అందించే విధంగా ఉండాలి. గతంలోనే దీన్ని ఏదో ఇక్కడ ఖననం చేసేటప్పుడు కాస్త ఏదో ఆ మట్టి అనేది ఆ యొక్క బూడిద అనేది కూడా చుట్టుపక్కల వాళ్ళ మీద పడుతోంది అని చెప్పని అప్పుడే దీన్ని స్మాష్ చేయాలని చూసిందట అప్పట్లో. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఈ రకంగా చేయటం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాము. ప్రజలకి అండదండలుగా ఉండగలిగేదే ప్రభుత్వం. ప్రజల మనోభావాలు దెబ్బతీసేది కానీ ప్రజలకు ఉపయోగం లేని ప్రభుత్వం ఉండడం కన్నా పక్కకు తొలగిపోవడం మంచిది. సమాధుల మీదనే 7-8 అడుగులు మట్టి పోసి దీన్ని సదనం చేసి ఒక ప్లాట్గా ఏర్పాటు చేశారు. దీని వెనకాల ఎవరెవరు పెద్దలు ఉన్నారో, ఏం చేస్తారో అని ప్రజలకు చాలా ఆందోళనగా ఉంది. కొంతవరకు తెలిసినంతవరకు ఏంటంటే ఈ పక్కన పున్నమి హోటల్ ఉంది, అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఆ క్వార్టర్స్ ఇచ్చి వాళ్ళ పార్కింగ్ స్థలం కింద ఈ శ్మశానాన్ని ఉపయోగించుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు ఒక విధానంగా ఉంది. కానీ ప్రజలకు వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము అది పెడతాం ఇది పెడతాం, ప్రజలకి ఇంకా ఉపయోగపడే పనులు చేస్తామని చెప్పి జనములు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అది శుద్ధబద్ధం. వాళ్ళు అవినీతిలో కూరుకుపోయారు. ఈ ప్లాట్ ఎవరికన్నా వేరే వాళ్ళకు కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి కోట్లాది రూపాయలు దండుకోవడానికి కూడా వాళ్ళ ప్రయత్నం లోపల ఇక్కడ స్థానికులు కార్పొరేటర్లు చాలా ప్రయత్నాలు చేస్తూ అది రాత్రికి రాత్రి దొంగతనంగా మీరు మట్టి పోసి ఎనగోయకు దారి లేనకుండా ఆ గోడ పగలగొట్టి ముందు ఎవరు ప్రజలు లేని చోట అట్నుంచి లారీలు 500 లారీలు పోలవరం కాలువ నుంచి ఈ మట్టి తీసుకొచ్చి ఇక్కడ పోసి రాత్రికి రాత్రి దీన్ని పూర్తి చేయడం జరిగింది. అది ముందు ప్రజలకు తెలియకుండా సీక్రెట్గా వాళ్ళు చేశారంటే దాని వెనకాల ఈ కార్పొరేట్ సంస్థలకు ఎవరికోవరకు దీనికి ఒప్పచెప్పి కోట్లాది రూపాయలు దండుకోవడానికి ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు కొంతమంది కుమ్మక్కయ్యి ప్లాన్ చేస్తున్నారని మాకు